our channel Journey with Shankar. Nenu Shankar. Ee roju manam ee video lo Realme buds ni unboxing ela cheyalo chudam. Ivi nenu veetini Amazon lo purchase chesanu. Ivi naku 3999 రూపాయలు అప్రాక్సిమేట్ గా 4000 పడ్డాయి. వీటిని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి వీటి స్పెసిఫికేషన్స్ అండ్ ఇవి ఏ విధంగా పనిచేస్తాయి చూద్దాం. ఓకే, లేట్ లేకుండా ఇంకా అన్బాక్సింగ్ లోకి వెళ్దాం. ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రంట్లో బడ్స్ ఎయిర్ అని చెప్పించారండి రియల్మీ. ఇక్కడ ఫ్రంట్ ఒక వాళ్ళ బడ్స్ని ఫిగర్ చేశారు. సైడ్స్ వచ్చేసి రియల్మీ అని చెప్పి వాళ్ళ లోగో ఇచ్చుకున్నారు. ఇటు సైడ్ వచ్చేసి రియల్మీ బడ్స్ ఎయిర్, దాని మోడళ్ళు, దాని మోడల్ నెంబరు, తర్వాత వచ్చేసి ఎంఆర్పి ఇచ్చారు, కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చారు. ఇటు సైడ్ రియల్మీ అని చెప్పేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి వాళ్ళ ఛార్జింగ్ కేసు, తర్వాత వచ్చేసి లోన ఏ విధంగా ఉన్నాయి, అవి మొత్తం ఎయిర్ పాయింట్స్ ఎలా ఉన్నాయి అనేవి చూపించారండి. ఇక్కడ ఇవి వచ్చేసి వాళ్ళ దీని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. రియల్మీ వైర్ లెస్ టచ్, రియల్ వైర్లెస్ టచ్, సూపర్ లోటెన్సీ అని ఇచ్చారండి. అంటే ఇది టచ్ ప్యానల్ వచ్చింది. ఇక్కడ మనం టచ్ చేసినట్టయితే, ట్యాప్ చేస్తే మనకి ఆన్సర్, దీనికి బటన్స్ ఏమీ ఉండవు. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఓపెన్ ఆటో కనెక్షన్, అంటే ఈ లిడ్ ఓపెన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా పేర్ అవుతాయి. ఇది వచ్చేసి వేర్ డిటెక్షన్ ఆటో ప్లే అండి. అంటే మన ఎయిర్లో నుంచి బడ్ తీయగానే ఇది ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది, పాస్ అండ్ ప్లే అవుతుంది. మన ఇయర్లో బడ్ పెట్టుకోగానే ప్లే అవుతుంది. డైనమిక్ బూస్టర్ ఇచ్చారండి. తర్వాత వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ రెండు ఇచ్చారు. ఇప్పుడు మనం దీని లోపల ఏముందో చూద్దాము. ఇలా తీయగానే వాళ్ళు యూజర్ మాన్యువల్ ఇచ్చారు. వాళ్ళ యూజర్ మాన్యువల్ టైప్ సి కేబుల్ పోర్ట్ ఇచ్చారండి. ఇక్కడ మనకి రియల్మీ బడ్స్ ఎయిర్, ఇక్కడ వచ్చేసి వాటి ఫిగర్స్ ఇచ్చారు. యూజర్ మాన్యువల్స్ ఒకసారి కంపల్సరీ చదవాలి, ఎందుకంటే టచ్ ఆపరేషన్ ఏ విధంగా ఎట్లా చేయాలి అని దీంట్లోనే చెబుతారు. డబల్ ట్యాప్ చేస్తే కాల్ హ్యాంగ్ కావటం, డబల్ ట్యాప్ చేసినప్పుడు ఆన్సర్ కావటం, మ్యూజిక్ ప్లే కావటం, త్రిబుల్ ట్యాప్ చేసినప్పుడు నెక్స్ట్ సాంగ్కి స్కిప్ట్ కావటం, 2 సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకుంటే హ్యాంగప్, కాల్ హ్యాంగప్ కావటం, తర్వాత డిక్లైన్ కాల్, ఇవన్నీ 2 బడ్స్ని 2 సెకండ్స్ ట్యాప్ చేసి పట్టుకుంటే గేమింగ్ బూస్ట్లోకి వెళ్ళిపోయిద్దండి ఫోను. అప్పుడు మనం గేమ్ ఆడుతున్నప్పుడు డిలే లేకుండా, సౌండ్ డిలే లేకుండా వచ్చింది. వారంటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నోటీస్. ఇది కంపల్సరీ యూజర్ మాన్యువల్ అనేది ఒకసారి మీరు చూడాలి కంపల్సరీ. ఇది వచ్చేసి సేమ్ యాపిల్ ఎయిర్ పాడ్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఇచ్చారండి వీళ్ళు. దీని బిల్డ్ క్వాలిటీ అంతా బాగుంది, చాలా బాగుంది. కాంపాక్టబుల్ సైజ్ ఉంది, చాలా చిన్నగా ఉంది, చూడొచ్చు మీరు. సేమ్ యాపిల్కి ఇచ్చినట్టు ఒక రేపర్ ఇచ్చారు. యాపిల్ ఎయిర్ పాడ్స్కి వాళ్ళు ఒక పైన కవర్ ఇస్తారు, రేపర్ కవర్ లాంటిది ఇస్తారు. సేమ్ అదే విధంగా ప్లాన్ చేశారు వీళ్ళు కూడా. ఓకే, తీసేద్దాం. ఇక్కడ డిజైన్ బై రియల్మీ అని చెప్పి ఒక రాశారు.
ఇక్కడ వచ్చేసి ఒక స్విచ్ ఉంది. ఈ స్విచ్ 2 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే పెయిర్కి రెడీ అవుతుందండి. బ్లూటూత్ మన సెల్ ఫోన్కి పెయిర్ చేసుకోవచ్చు. అది ఓకే. ఇది ఇలా లిడ్ ఓపెన్ చేద్దాం. లిడ్ ఓపెన్ చేస్తే గ్రీన్ కలర్ లైట్ వెలిగింది కదా, ఆ గ్రీన్ కలర్ లైట్ వెలిగితే పెయిరింగ్కి రెడీగా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఇవి పెయిర్కి రెడీగా ఉన్నాయి, చూద్దాం. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇవి దాదాపు 8x4 సైజ్ పేపర్ వెయిట్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు రియల్మీ వాళ్ళు. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది గమనించవచ్చు మీరు, ఇది బూస్టరు, డైనమిక్ బూస్టర్ ఇచ్చారు, స్పీకర్ బూస్టర్ స్పీకర్. ఇక్కడ వచ్చేసి ఇది సెన్సార్ అండి, ఇయర్ సెన్సారు. ఈ సెన్సారు అంటే మనం ఇయర్లో నుంచి మనం తీయగలనే ఇట్లా తీయగలనే ఇది సాంగ్స్ పాస్ అయిపోవటం, తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ పెట్టుకోగానే మళ్ళీ ప్లే కావటం, అంటే బటన్స్ కానీ ప్లే బటన్స్ కానీ. దీనికి బటన్స్ ఏం లేవు, ఇక్కడ ఏ బటన్స్ ఉన్నావు, ఇది టచ్ ప్యానల్ అనమాట. ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి నెక్స్ట్ సాంగ్, డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్, ట్రిపుల్ ట్యాప్ చేసినప్పుడు నెక్స్ట్ సాంగ్ పాస్ అవుతుంది. డబుల్ ట్యాప్ కాల్ వేకప్, మళ్ళీ డబుల్ ట్యాప్ వచ్చేసి కాల్ డిక్లైన్. చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండి, మైక్ ఇచ్చారు. ఇది కూడా నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ఇంకొకటి ఇక్కడ ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. తర్వాత వచ్చేసి ఇది సేమ్ యాపిల్ ఇయర్ ఫోన్లానే ఇచ్చారు, కానీ ఇది యాపిల్ ఇయర్ ఫోన్ వచ్చేసి రౌండ్గా ఉంటుంది, ఇక్కడ ఒక రింగ్ వస్తుందండి యాపిల్ ఇయర్ ఫోన్కి. ఇది కొంచెం స్క్వేర్ షేప్లో ఇచ్చారు మనకి వాళ్ళు. ఇక్కడ యాపిల్ ఇయర్ ఫోన్కి ఛార్జింగ్ పోర్ట్ దగ్గర ఇక్కడ వచ్చేసి ఈ 2 డాట్స్ ఇవ్వకుండా ఓన్లీ రింగ్ ఇస్తారు వాళ్ళు. సేమ్ అంటే లైట్ వెయిట్ ఉన్నాయి, సేమ్ వాళ్ళు యాపిల్ని దాదాపుగా 90% రీచ్ అయ్యారు. బాగున్నాయి, చూడటానికి బాగున్నాయి, క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ కూడా బాగున్నాయి. ఆ టచ్ మనకి తెలుస్తుంది, ఆ ఫీల్ టచ్ ఫీల్ మనకి తెలుస్తుంది. కాకపోతే యాపిల్ వచ్చేసి ఇంకా సాఫ్ట్గా ఉంటాయండి, ఎంతసేపు ఇయర్లో ఉన్నా కానీ పెయిన్ రాదు. ఇవి కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ యాపిల్ 40,000, ఇది 4,000. 4,000కి 40,000కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. బాగున్నాయి, చాలా బాగున్నాయి. లైట్ వెయిట్, కానీ ఇవి వాడినప్పుడు 2 ఇయర్బడ్స్ తోటి కాల్ మాట్లాడుతున్నప్పుడు, కాల్ వచ్చినప్పుడు కానీ, కాల్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ అవతల వ్యక్తికి సింగిల్ ఇయర్బడ్ తోటి వాయిస్ క్లారిటీగా ఉంది. అదే డబుల్ ఇయర్బడ్స్ ఉన్నప్పుడు కొంచెం వాయిస్ క్లారిటీ తగ్గిందని చెప్పారు. బాగున్నాయి. మ్యూజిక్ దాదాపుగా యాపిల్ ఇయర్ ఫోన్స్కి అబ్జర్వ్ చేసినప్పుడు, దీనికి అబ్జర్వ్ చేసినప్పుడు దాదాపుగా తేడా అయితే ఏం లేదు. చాలా బాగున్నాయండి, చాలా రీజనబుల్ కాస్ట్లో తీసుకోవచ్చు, మంచిగా ఉన్నాయి. మనం సాంగ్స్ వింటున్నప్పుడు కూడా మన చెవిలో నుంచి వచ్చినట్లు కాకుండా ఎక్కడో బయట నుంచి విన్నట్టు ఉండిద్దండి, ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అదే మన చెవిలో ఉన్నట్టు ఉందనుకోండి, ఒక 1/2 అవర్ కంటే ఎక్కువసేపు మ్యూజిక్ని ఎంజాయ్ చేయలేం మనం. కాబట్టి చాలా బాగున్నాయి, ట్రై చేయండి మీరు కూడా. ఓకే, ఇది కాంపాక్టబుల్ డిజైన్, చాలా బాగుంది. సేమ్ యాపిల్ లాగానే ఆ ఫీల్ కూడా తెలుస్తుంది మనకి, మన పాకెట్లో కానీ చాలా బాగుందండి. ఓకే, దీనికి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు మనం, చాలా బాగుంది. దీని ప్రైస్ కాస్ట్ చూసుకొని దీనికి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఓకే.